जय भीम, जय भीम। तेलंगाना राष्ट्रमलो ओका कोत्ता चर्चकु दारी दीस्तुन्नटुवंटि बंडी संजय अन्न, जय बोलो बंडी संजय कमलंपु गुर्तुकि, जय बोलो बंडी संजय कमलंपु गुर्तुकि అన్న బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత తన తీవ్రమైన పదజాలంతో 80% ఉన్న హిందువులకు టేకేదారుగా హిందువుల తరఫున ప్రశ్నిస్తాం, మాట్లాడతాం, వాళ్ళ అంతు చూస్తాం, హిందువుల తరఫున మాట్లాడతాం, హిందువుల తరఫున మాట్లాడమనే మాట అడుగుతున్నాం మేము కూడా. బండి సంజయ్ అన్న హిందువుల తరఫున మాట్లాడాలి, హిందువులపైన పన్నులు వేసి హిందువుల డబ్బుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బు నరేంద్ర మోడీ సన్నిహితులకు ఆదాని అంబానీలకు కోట్ల రూపాయలు కట్టుబెడుతున్నప్పుడు హిందువుల డబ్బంతా ఎందుకు తింటున్నావు, హిందువులకు నువ్వు ఏం చేసినావని ఖచ్చితంగా బండి సంజయ్ ప్రశ్నించారు. ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతుంది? మసీదులను కూలగొడతాం, మసీదులను తవ్వేస్తాం, శివం వస్తే మీకు, శివం వస్తే మాకు అంటుండు. ఒకవేళ శివం వచ్చే బదులు బంగారం వస్తే మరి ఎవరికి ఇస్తావు? అది నరేంద్ర మోడీకి ఇస్తావా అన్న తొవ్వినప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు మసీదులను మార్చాలనుకుంటే మార్చవచ్చు, అది రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి తీయాలి, అది మసీదు ఉన్నా దేవాలయం ఉన్నా. రోడ్డుకు ప్రజలకు పోయే దారిలో అనుకూలంగా ఇబ్బందులు ట్రాఫిక్ జాములు అయ్యేటువంటి దేవాలయాలు ఏ దేవుడైనా పబ్లిక్లకు ఇబ్బంది పెట్టి మధ్యలో ఉండడానికి కోరుకోడు. ఒక ప్రశాంతమైన వాతావరణం లోపల మంచి ప్లేస్లో గుడి కట్టి ప్రజలు అక్కడికి పోయి పూజలు చేసుకొని హ్యాపీగా ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ మసీదు మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే మసీదైనా మందిరమైనా చర్చ్ అయినా ప్రజలకు ప్రశాంతంగా ఉపయోగపడాలి, ప్రశాంతమైన జీవితం గడపడానికి ఉపయోగపడాలి, అలాంటి విధానాలతో ఉండాలి. నువ్వు ఎంత మనిషినా, ఎంత దిట్టినా, ఎంత తెలివి లేనోళ్ళను ఆవేశపరిచినా ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టలేము. రాజ్యాంగం వాళ్ళకి వచ్చిన హక్కులను నువ్వు తీసేయలేవు. ఈ దేశం అనేక కులాలకు, అనేక మతాలకు ఒక పుట్టినిల్లుగా ఉన్నటువంటి దేశం లోపల బీజేపీ పార్టీ మత చిచ్చులు రగిలిచ్చి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని గందరగోళం చేయడమే తప్ప ఈ వ్యాఖ్యలపైన ఎలాంటి లాభాలు లేవు. ఈ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నీకేదో ఓట్లు పడతాయి, 80% ఉన్న హిందువులు నీకు వేస్తారని నీకు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా 80% 50% హిందువులు మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన పాలనకు ఓట్లు వేస్తారు. ప్రజలు పన్నులు కట్టి ఒక మంచి నాయకుడిని పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పరిపాలించేవాడు, మేము కట్టిన పన్నుల డబ్బులు ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం కలిసే ప్రభుత్వం కావాలనుకుంటాడు తప్ప మేము 80% హిందువుల గురించి ప్రశ్నిస్తాం, 80% ఉన్న హిందువులు డబ్బులు కట్టి బుచ్చగాళ్ళు అయ్యి రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద ఇండ్లు లేక, బట్టలు లేక పేదరికాన్ని నిర్మూలిస్తానని మీరు ఎప్పుడు మాట్లాడరు? ముస్లింలు తిడితే ఏదో రెచ్చిపోయి ఆవేశపడి హిందువులు ఓట్లేయాలని మీ టార్గెట్. ఈ టార్గెట్లు, ఈ పనికిరాని పనులన్నీ మొత్తం మానేయాలని చెప్పి మిత్రుడు బండి సంజయ్ గారికి నా సజెషన్. థ్యాంక్ యూ. జై భీమ్.